హైరిస్క్ శస్త్రచికిత్సకు సహకరించని మెదడులో కరితలు స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా హెచ్జీజీ క్యాన్సర్ సెంటర్లో విజయవంతంగా పూర్తి చేశామని రేడియాలజీ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ భాస్కర్ తెలిపారు. అరిలోవా పినాకిల్ ఆసుపత్రి ఆవరణంలో గల హెచ్జీజీ క్యాన్సర్ సెంటర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎటువంటి ఆపరేషన్ లేకుండా 20కి పైగా నిర్వహించామని పేషెంట్స్ అందరూ కూడా వారి వారి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలియజేశారు. ప్రముఖ న్యూరో సర్జన్ పివి రమణ మాట్లాడుతూ హెచ్జీజీ క్యాన్సర్ సెంటర్ యాజమాన్యం ప్రతి మంగళవారం ఉచిత స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీని హెచ్జీజీ లో నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్జరీ అనేది రేడియో సర్జరీ అనేది యాక్చువల్ సర్జరీ కాదు. ఇందులో నైఫ్ పెట్టడం కానీ కుట్లు ఉండటం కానీ అలాంటిది ఏమీ ఉండదు. యాక్చువల్లీ హై డోస్ రేడియేషన్ ఒక ట్యూమర్ మీద ఫోకస్ చేసి ఆ సెల్స్ని ట్యూమర్ సెల్స్ని అనేది చంపడం జరుగుతుంది. కాబట్టి ఇది యూజువల్గా సింగిల్ సెషన్లో జరుగుతుంది కాబట్టి అండ్ ఈక్వల్ టు సర్జరీ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని రేడియో సర్జరీ అనడం జరిగింది. అండ్ ఇక్కడ మన హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్లో గత కొద్ది కాలంగా మనం రేడియో సర్జరీస్ చేస్తున్నాము, బోత్ క్యాష్ అండ్ ఆరోగ్యశ్రీలో కూడా చేస్తున్నాము. అండ్ అందరిలో కూడా మంచి రిజల్ట్స్ రావడం చూసి ఇప్పుడు దీన్ని కొంచెం లార్జెస్ కేర్కి తీసుకెళ్ళడానికి రేడియో సర్జరీ క్లినిక్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రేడియో సర్జరీ క్లినిక్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా బ్రెయిన్ ట్యూమర్స్ కేసెస్లో మనం చూడడం జరుగుతుంది. ఎవ్రీ ట్యూస్డే ఫ్రీ ఆఫ్ కన్సల్టేషన్ కాస్ట్ యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ అండ్ కన్సల్టేషన్ చేయించుకోవచ్చు. అండ్ మన దగ్గర వైజాగ్లో ఫస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ హూ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ట్రైన్డ్ ఇన్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఇస్ మై సెల్ఫ్. అండ్ ఐ హవ్ స్టార్టెడ్ దిస్ రేడియో సర్జరీ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అరౌండ్ అ లాంగ్ బ్యాక్ లైక్ ఫ్యూ. రేడియో సర్జరీ అనేది చాలా అడ్వాన్స్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. రేడియో సర్జరీ వల్ల ఇప్పుడు మనకి బ్రెయిన్లో క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ సెల్స్ కంటిన్యూస్గా మల్టిప్లై అవుతూ ఉంటాయి. కానీ కొన్ని క్యాన్సర్ సెల్స్ బ్రెయిన్ మెయిన్ స్ట్రక్చర్లో లేకపోతే డీప్ స్ట్రక్చర్లో ఎక్కడైతే ఆపరేషన్ మేము మైక్రోస్కోప్తో ఆపరేట్ చేస్తాం అక్కడికి అందలేము కొన్ని ప్లేసెస్లో. రెండోది కొన్ని క్యాన్సర్ సెల్స్ సమ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ దగ్గర ఉంటాయి లైక్ బ్రెయిన్ స్టెమ్, బ్రెయిన్లో బ్రెయిన్ స్టెమ్ లేకపోతే ఆప్టిక్ నర్వ్ కంటి నరాల దగ్గర చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఇవన్నీ, అక్కడ సర్జరీ సమ్టైమ్స్ ఈజ్ నాట్ పాసిబుల్. అలాంటి ప్లేసెస్లో మేము ఈ ట్యూమర్ ఉన్న పేషెంట్స్ని యూజువలీ ఇప్పటి వరకు బయటికి పంపించేవాళ్ళం, మేబీ మెట్రోస్కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఈ రేడియో సర్జరీ రావటం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేడియో సర్జరీలో ఫోకస్డ్ బీమ్స్ వేసి ఆ ట్యూమర్ సెల్స్ని ఇనాక్టివేట్ చేస్తారు. ఇనాక్టివేట్ చేయటం వల్ల అవి మల్టిప్లై అవ్వకుండా పెరగకుండా ఉంటాయి. దానివల్ల పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు వితౌట్ సర్జరీ. అండ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అనేది న్యూరో సర్జరీలో చిన్న ప్రాబ్లం. ఇప్పుడు అలాంటి ఏరియాస్లో మనం సర్జరీలు చేస్తే కొంచెం పోస్ట్ ఆపరేటివ్గా న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఉంటాయి. రేడియో సర్జరీలో అలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి, ఆల్మోస్ట్ నిల్గా ఉంటాయి. పేషెంట్కి పెయిన్